తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతిని ఇన్స్టాల్మెంట్ల వారీగా బయటపెడతామన్నారు బీజేపీ సీనియర్ నేత మురళీధర్రావు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారని విమర్శించారు. ఎన్నికలున్న ప్రాంతాలకే ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. గతంలో వరంగల్లో వరదలు వచ్చినా పట్టించుకోలేదన్నారు మురళీధర్రావు. ఉదాహరణకు దుబ్బాకలో బీజేపీ గెలుపు తర్వాత హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జీహెచ్ఎంసీ ఇంకా పొడిగించొద్దు గెలవాలనే ఉద్దేశంతో హౌస్ ట్యాక్స్ తగ్గించే నిర్ణయం. అదే విధంగా ఉద్యోగుల యొక్క సాలరీస్ పెంచేటువంటి నిర్ణయం. హైదరాబాద్ లో వరద బాధితులకు 10,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి నిర్ణయం. ఇవన్నీ కూడా గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల సంక్షేమం కాకుండా పార్టీ గెలుపే ముఖ్యమా అనేటువంటిది ప్రశ్న అందరికి వస్తున్నది. జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి అయిపోయినాయి. ఈ రోజు టిఆర్ఎస్ ఏదైతుందో తిరిగి రాష్ట్ర ప్రభుత్వం 10,000 పంపిణీ ప్రారంభించలేదు. వరంగల్లో కూడా వరదలు వచ్చాయి, ఇంకా విపరీతంగా వరదలు వచ్చాయి. వరంగల్లో వరద బాధితులకు 10,000 ఎందుకు అందట్లేదు? ఎన్నికలు లేవనా? అంటే ఎన్నికలు ఉంటేనే, ఎన్నికల్లో ఓట్లు అవసరం ఉంటేనే ప్రజా సంక్షేమమా? ధరణి తుకులక్ వ్యవస్థ ఫెయిల్ అయింది. ఈరోజు ఇవి కూడా ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి ఒక్కొక్కటి టిఆర్ఎస్ యొక్క స్తంభాలు ఫెయిల్ అవుతున్నాయి. చివరిగా బీజేపీ కేసీఆర్ ఓవైసీ చీకటి సంబంధాలను వెలుగులోకి తీసుకురావడానికి తయారవుతున్నది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అణిచివేసేది, వారసత్వ రాజకీయాలు, నిజాం వారసత్వ రాజకీయాలు నడిపేది టిఆర్ఎస్. కేసీఆర్ అవినీతి సీరియల్, ఇన్స్టాల్మెంట్లు ఇస్తాం, సమయం సరిపోయేంత ఉంది కదా, 2 సంవత్సరాల పోరాటం. కాబట్టి వరంగల్లో, ఖమ్మంలో, సిద్దిపేటలో, నకరేకల్లో, అదేవిధంగా నాగార్జున సాగర్లో, అదేవిధంగా పట్టభద్రుల నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ ను మరొకసారి ఓడించడమే తెలంగాణ సంక్షేమము, తెలంగాణ అభివృద్ధికి రహదారి, మార్గము, గేట్వే.